ప్రస్తుతం క్లోజ్ అయి ఉన్న పాఠశాలలు మళ్ళీ ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తారు అనే దాని మీద మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ప్రభుత్వం మొదటి నుంచి క్లారిటీ ఇస్తూనే వస్తుంది పాఠశాలలు ఎప్పుడు మళ్ళీ తెరుచుకుంటాయనేది కాకపోతే ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు సిద్ధంగా ఉన్నారా లేదా తమ పిల్లలని పాఠశాలకు పంపించడానికి అనేదే ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది అయితే మొత్తానికి కరోనా దెబ్బకు విద్యార్థుల చదువులు ఎన్ని అటకెక్కాయి ఒక రకంగా ఇయర్ చాలా వరకు లాస్ అయ్యారని చెప్పాలి అలాగే ఒక ఒకనొక తరుణంలో ఇయర్ని జీరో అకాడమిక్ ఇయర్గా ప్రకటించుతారా అనే అనుమానాలు కూడా వచ్చినాయి ఒకవేళ ప్రకటిస్తే బాగున్ను అవసరమైతే ఒక సంవత్సరం లేట్ అవుద్ది అంతే పిల్లలు ఆరోగ్యంగా సేఫ్గా సురక్షితంగా ఉంటే తర్వాత చదువుకుంటారనే భావన కూడా చాలా వరకు తల్లిదండ్రులు వ్యక్తం చేస్తున్నారు అయితే తాజాగా ఈ స్కూళ్ళు ఎప్పుడు మళ్ళీ తిరిగి ఏర్పాటు చేయాలి అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది కరోనా నేపథ్యంలో మళ్ళీ తిరిగి స్కూళ్ళను ప్రారంభించాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది అది కూడా నవంబర్ రెండవ తేదీ నుంచి స్కూళ్ళు మళ్ళీ ప్రారంభం కాబోతున్నాయి అయితే ఒకటి మూడు ఐదు ఏడు తరగతులకు ఒక రోజున రెండు నాలుగు ఆరు ఎనిమిది తరగతులకు మరొక రోజు స్కూల్ నిర్వహించబోతున్నట్లు జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టం చేశారు అంటే అంటే అన్ని క్లాసులకి ఒకే రోజు పెట్టేస్తే స్ట్రెంత్ ఎక్కువైపోతుంది అలా కాకుండా డే బై డే అనమాట అంటే ఒకటి మూడు ఐదు ఏడు నాలుగు క్లాసులు ఒకరోజు రెండు నాలుగు ఆరు ఎనిమిది ఒక నాలుగు క్లాసులు ఒక రోజు అంటే ఒకటో తేదీ నుంచి ఎనిమిదో తరగతి వరకు నాలుగు క్లాసులు వాళ్ళు ఒక రోజు వస్తే ఇంకొక నాలుగు క్లాసులు వారు మరుసటి రోజు వస్తారు అందరూ ఒకేసారి రారనమాట ఇక్కడ దీనివల్ల ఏమవుతుందంటే విద్యార్థుల సంఖ్య ఒకవేళ ఏడు వందలకి పైబడి ఉంటే గనక మూడు రోజులు కూడా తరగతులు నిర్వహిస్తారు అంటే మధ్యాహ్నం వరకు మాత్రమే స్కూల్ కూడా పనిచేసేది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒంటిపూడబులు అంటాం కదా ఇక్కడ నుంచి అట్లాగే జరుగుతాయి నవంబర్ రెండవ తేదీ నుంచి ఒకవేళ పరిస్థితిని బట్టి ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది పరీక్ష పరిస్థితి ఎలా ఉంటుంది తల్లిదండ్రుల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుంది పిల్లలు ఎలా చదువుకుంటారు కరోనా వ్యాప్తి ఎలా ఉంటుంది ఇవన్నీ పరిగణలోకి తీసుకొని డిసెంబర్ నెలలో మరొక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అనేది ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది అయితే విద్యార్థుల తల్లిదండ్రులు ఒకవేళ స్కూల్కి పంపించడానికి ఇష్టపడకపోతే ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తామనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మొత్తానికి నవంబర్ అయితే స్కూళ్లు చదువులు కొనసాగించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయించారు మరి సాధ్యమవుతుందా విద్యార్థులు కరోనాను దాటి స్కూళ్ళకి వస్తారా తల్లిదండ్రులు పంపించడానికి సిద్ధం అవుతారా ఏంటనే చూడాలి నవంబర్ రెండు నుంచి అయితే స్కూళ్లు పునఃప్రారంభం కాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో అనే అధికార ప్రకటన అయితే వెల్లడైంది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి